ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:8 అక్కడ పౌలు గారు ఏమంటున్నాడు చూడండి, ఆయన ఎంతో జ్ఞాని, ఆయన ఎంతో జ్ఞానము కలిగిన వాడు. చూడండి, నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గురించిన నేను శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకుని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక క్రీస్తు నందలి విశ్వాసము వల్లనైనా నీతి అనగా విశ్వాసమును బట్టి సహోదరులారా, నేను ఇదివరకే జ్ఞానమును పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే నేను ఒకటి చేస్తున్నాను, వెనక ఉన్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు నేను వేగిరముగా పరిగెట్టుచున్నాను. యేసుక్రీస్తునందు దేవుని ఉన్నతమైన పిలుపు కలుగు బహుమానము పొందు నిమిత్తము నేను గురి కలిగి గురి యొద్దకే పరిగెట్టుస్తున్నాను. యేసుక్రీస్తుని గురించిన జ్ఞానం నేను సంపాదించాలి అంటే, పౌలు గారు ఎంతో జ్ఞానవంతుడు, ఆయన పాండిత్యం అంతా కూడా తెలిసినవాడు, ధర్మశాస్త్రములోవు సమస్తము కూడా ఎరిగినవాడు. ఆయన గమనయేలు పాదాల యొద్ద ప్రధాన శిష్యుడిగా ఎదిగినవాడు. అలాంటి వాడికి జ్ఞానము యేసు ప్రభుని గురించి ఆయన దర్శించగానే, ఆయన మాట్లాడగానే ఆయన జ్ఞానము దేవుని ఎదుట ఎందుకు కూడా పనికి రాలేదంట. లోక జ్ఞాన రీతిగా ఆయన ఎంతో ఒక పేరు ప్రఖ్యాతి కలిగిన వాడు. అలాంటి జ్ఞాని అంటున్నాడు, దేవుని క్రీస్తు జ్ఞానము నిమిత్తము నా జ్ఞానమును నేను ఎర్రితనముగా వెంచుకుంటున్నాను. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. కనుక నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును కూడా సమస్తము శ్రేష్టమైన జ్ఞానము, శ్రేష్టమైన దేవుని వాక్యాన్ని శక్తిని నేను పొందాలి అంటే నాకు కలిగిన జ్ఞానమును నేను నష్టముగా ఎంచుకుంటున్నాను. దేవునికి సోదరము, అలాగే కనుక దేవుని జ్ఞానం అందరికీ అర్థం కాదు, దేవుని ఆలోచనలు అందరికీ అందనే అందవు. కనుకనే అనేకులు దేవుని మార్గాలలో ప్రయాణం చేస్తున్నారు, కొంతకాలం వరకే ప్రయాణం చేస్తారు, కొంతకాలం వరకే చేస్తారు, తర్వాత తమ సునీతి మార్గాల్లోకి వెళతారు. వారేమవుతారు చెప్పండి? పడిపోతారు. పడిపోయిన వారు అనేక మంది ఉన్నారు. మొదటగా దేవుని పిలుపులోనే మాటతోనే దేవుని పిలుపుకు లోబడి వస్తారు, దేవుని యొక్క పిలుపు వాగ్దానాన్ని వారు కలిగే వస్తారు, కానీ దేవునితో సన్నిధిలో నమ్మకముగా ఉండలేరు, నడవలేరు. కనుకనే చూడండి, కీర్తన గ్రంథము 46:5 దేవుడు అక్కడ ఏమంటున్నారు చెప్పండి? దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు, దానికి చలనము లేదు, అరుణోదయమున దేవుడు దేవుడు దానికి సహాయము చేస్తున్నాడు. జనములు జలములు ఘోషించుచున్నవి, రాజ్యములు కూడా కదులుచున్నవి. ఆయన తన కంఠధ్వని వినిపించగా భూమి కరిగిపోవుచున్నది. దేవుడు పట్టణములో ఉన్నాడు, దానికి చలనము లేదు, అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేస్తున్నాడు, జలములు ఘోషించుచున్నవి, రాజ్యములు ఏమవుతున్నాయి చెప్పండి? కదిలించబడుతున్నాయి. మనుషులు కదిలించబడుతున్నారు, రాజ్యాలు కదిలించబడుతున్నాయి. కనుక దేవుడు మాత్రము పట్టణములో ఉన్నాడు, ఆయనకు చలనము లేనే
లేదు. కదిలించబడేదంతా ఎవరు చెప్పండి? మానవుడు, రాజ్యాలు కదిలిపోతున్నాయి. సమస్తము కదిలి ఏమవుతున్నాయి చెప్పండి? దేవునిలో పునాది లేనందున, దేవుని మాట లేనందున రాజ్యాలు మారుతున్నాయి, ప్రభుత్వాలు మారుతున్నాయి, మనుషులు మారుతున్నారు, అధికారాలు కూడా మారుతూ ఉన్నాయి. కానీ దేవుడు మాత్రం నిరంతరము ఆయన పట్టణములో ఉన్నాడు. చూడండి, యిర్మీయా గ్రంథము 17:7 చూడండి. వాడు యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలవల ఓరన దాని వేరు తన్నును, అది రెట్ట కలిగిన దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా ఉండును, వర్షము లేని సంవత్సరమున అది చింతనందదు, కాపు మాననే మానదు. దేవుడు అక్కడ ఏమన్నారు చెప్పండి? యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉన్నాడు కనుక వాడు ఎక్కడ నాటబడి ఉన్నాడు చెప్పండి? జలముల యొద్ద వేరు తన్ని ఉన్నది. జలములలో ఏమైంది చెప్పండి? వేరు తన్ని ఉన్నది. కనుక అతను వర్షము లేని సంవత్సరాన రెట్ట కలిగిన దాని కాపు మానదు, ఆకు పచ్చగా ఉంటుంది. ఎందుకంటే దాని వేరు ఎక్కడుందో చెప్పండి? దేవుని యొద్ద అది నాటబడి ఉన్నది. దాని ఏరులకు దేవుడు బలాన్ని ఇస్తున్నాడు. కనుక అది ఎన్నడూ కూడా, కొన్ని చెట్లు ఎలా ఉంటున్నాయి చెప్పండి? గాలి రాగానే ఎంత పెద్ద వృక్షాలైనా కూలి కింద పడిపోతున్నాయి. ఎందుకు పడిపోతున్నాయండి? అది దేవుడు ఎందుకు చెప్తున్నాడు అండి? అది ఎంతో బలముగా సొగసుగా కనబడుతుంది, దాని వేరులో బలము లేదున. దాని వేరు దేవుని యొక్క స్థానములో, దేవుని యొక్క వాగ్దానములో నాటబడినందున ఆ చెట్లు గాలి రాగానే కూలి పడిపోతున్నాయి. కొంతమంది విశ్వాసులు కూడా శ్రమ రాగానే ఏం చేస్తున్నారు చెప్పండి? పడిపోతున్నారు. కొంతమంది బాధ రాగానే దేవుని విడిచిపెట్టేస్తున్నారు. కొంతమంది విశ్వాసులు, ఎందుకని వారు సాక్ష్యం బాగా చెప్పారు కదా, దేవుడి సన్నిధిలో ఎంతో ఘనముగా దేవుడు ఉన్నాడు, గొప్ప మందిరం అని చెప్పారు కదా, ఎందుకని పడిపోతున్నారు అంటే వారిలో వేరు లేనందున. ఎక్కడుందో చెప్పండి? వారి వేరు విసక నేలలో నాటబడింది కనుక. కనుక వారి చెట్లు ఎలా ఉన్నాయి చెప్పండి? తాత్కాలికంగా ఉంటాయి. ఈ లోక ఆటు పోటులు, శ్రమలు, శోధనలు రాగానే ఈ లోకంలో ఉన్న చెట్లు ఏ రీతిగా కూలి పడుతున్నాయో అలాగునే వారి విశ్వాసం ఏమొద్దు చెప్పండి? కూలి పడిపోతూ ఉన్నారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుకనే దేవుడు అంటున్నాడు చూడండి, యోబు గ్రంథములో చూడండి 29:7 ఏబు అంటున్నాడు చూడండి, 29:19 చూడండి, ఏబు చుట్టూ నీళ్లు వ్యాపించును, నా వేళ్ల చుట్టూ నీళ్లు వ్యాపించును, నీళ్లు వ్యాపించి ఉన్నవి, మంచు నా కొమ్మల మీద నిలిచెను, నాకు ఎడతగని ఘనత కలుగుతున్నది. నా వేళ్ల చుట్టూ ఏముందో చెప్పండి? నీళ్లు వ్యాపించి ఉన్నాయి, మంచు నా కొమ్మల మీద పడి ఉన్నది, ఎడతగని ఘనత దేవుడు నాకు కలగ చేస్తున్నాడు. నేను శోధించబడిన తరువాత సువర్ణములాగా మారిపోతా, నాకు ఈ లోక శ్రమలు వెన్న తగినవి కావు. కనుక దేవుడిని సన్నిధిలో నాకు ఈ లోక శ్రమలు వెన్న తగినవి కావయా. నా వేళ్ళు ఎక్కడున్నాయి చెప్పండి? భూమిలో దేవుని యొక్క సమక్షములో నాటబడి ఉన్నాయి. కనుక నేను ఎన్నడూ కూడా కదిలించబడను. అనేకులు కదిలిపోతున్నారు.
ఈ లోకములో విశ్వాసము కదిలిపోతుంది, దేవుని సన్నిధిలో మేళ్ళు అనుభవిస్తున్నారు, కానీ తీరా చూస్తే వారిలో కనీసం ఆవగిందంతన్న విశ్వాసము కనబడనే కనపడటం లేదు. ఏమిటి అంటే వారి వేళ్ళు ఎక్కడున్నాయి చెప్పండి? ఇసుక నేలలో ఉన్నవి, రాతి నేలలో ఉన్నవి. కనుక ఆ లోక ఆటు పోటులు శ్రమలు కలగగాని ఆ పెద్ద పెద్ద వృక్షాలు కూలినట్లుగా వారు కూలి పడిపోతూ ఉన్నారు. దేవునికి స్తోత్రము. అలా చుట్టూ నీళ్లు వ్యాపించి ఉన్నవి కనుక, మంచు నా కొమ్మల మీద నిలబడిన కనుక, నాకు ఎడతగని ఘనత దేవుడు నాకు కలగజేస్తున్నాడు. ఇక నేను దేనికి భయపడను? రోమా పత్రిక చూడండి 8:37-38 చూడండి. మరణమైనను జీవమైనను దేవ దూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోయే అయినను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన యేసు క్రీస్తు నందలి దేవుని ప్రేమలో నుండి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపు వారు నిత్యముగా చెప్పుస్తున్నాను. లోతైనవైనా ఎత్తైనవైనా సృష్టింపబడిన ప్రతి శోధనైనా నా దేవుని ప్రేమలో నుండి ఏది మరణమే అయినా జీవమైనా దైవ దూషణ నాకు కలిగిన నాలో నుండి దేవుడు అక్కడ ఏమన్నారు చెప్పండి? అక్కడ పౌలు గారు ఏమన్నారు చెప్పండి? ఆ యేసుక్రీస్తు ప్రేమలో నుండి నన్ను ఎడబాపేవారు లేరు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుని ప్రేమలో ఏరు పారినవారు దేవుని సన్నిధిలో నీటి జలముల యొద్ద నాటబడిన వారి ప్రేమ, నీటి జలముల యొద్ద నాటబడిన వారి ప్రేమ ఎలా ఉందో చెప్పండి. ఎత్తైన లోతైన ఒకవేళ శ్రమ అయినా మరణమైనా క్రీస్తు ప్రేమలో నుండి నిన్ను ఎడబాపేవాడు ఎవడు లేడు. క్రీస్తు ప్రేమలో నుండి నన్ను ఎడబాపేవాడు లేడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుకనే యోబు గారు అంటున్నాడు, నన్ను ఈ లోక శ్రమలు ఏమీ కదిలించలేవు. కనుక నాకు కలిగినది ఈ లోకములో భయంకరమైన శ్రమైనా కలిగిన నా దేవుని సన్నిధిలో నేను శోధించబడిన తర్వాత సువర్ణముగా మారిపోతా. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక ఆయన సన్నిధిని నేను ఏ మాత్రము కూడా వీడవను. ఇదిగో ఆయన నన్ను చంపినను, ఆయన ఇదిగో ఆయన నన్ను సంపినను, నేను ఆయన కొరకు కనిపెట్టుకొనుస్తున్నాను. ఆయన సన్నిధిని సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువు పరుచుకొనుస్తున్నాను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. చూడండి, ఆయన సన్నిధిని నేను నా ప్రవర్తన న్యాయమైనదని నేను రుజువుపరుచుకుంటా. ఆ ధైర్యం నాకుంది. ఆ ధైర్యముతో నా దేవుణ్ణి నేను సన్నిధిలో ఉన్నాను. కనుక ఈరోజు శ్రమ కలిగింది, వేదన కలిగింది, నిందలు వచ్చినాయి, అవమానం కలిగింది, నేను ఓడిపోను. నా సన్నిధిలో నా ప్రవర్తన రుజువు చేసుకుంటా ఆయన. కనుక నేను శోధించబడుతున్నా, తిరిగి మరలా ఒకరోజు నేను సువర్ణముగా మారిపోతా. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. నా వేళ్ళు ఎక్కడున్నాయి చెప్పండి? నీటి ఊటల యొద్ద నాటబడి ఉన్నాయి. నా మీద ఎడతెగని ఘనత నాకు దేవుడు కలగచేస్తున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఎడతెగని ఘనత నాకున్నది. కనుక ఎడతెగని దేవుని కృప నాకున్నది. నేను పడిపోయినా సరే తిరిగి నేను లెగుస్తా. దేవునికి స్తోత్రము.
అలా పడిపోయిన చెట్టు వలె ఉండను. దేవుడు చెట్లను కూడా ఆయన శపిస్తాడు అండి. చెట్లు కూడా దేవుని మహిమను అవి కలిగి ఉన్నాయి, కానీ దేవుని మాట విననందున ఈ భూమి మీద మరి దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఆ చెట్టును శపించి వేశాడు. కనుక చెట్టునే శపించాడు అండి. ఈరోజు మనుషులుగా మనం అంత జ్ఞానం కలిగిన వారు, దేవుని ఆశీర్వాదాలు పొంది కృతజ్ఞత లేని వారిగా ఉండి మన విడిచిపెడతాడు అంటారు చెప్పండి. పర్వాలేదు నాయన, నువ్వు అలాగే తిరుగుతూ ఉండని విడిచిపెడతాడా? లేదు, నీకు కూడా పనిష్మెంటు ఇస్తాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక ఈ లోకములో దేవుడు రాకడం జరిగి ఆ చెట్టు ఆకలి తీర్చలేకపోయింది. యేసు ప్రభు ఆకలి కొనినప్పుడు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళని ఆ చెట్టు ఆకలి తీర్చవలసిన కర్తవ్యాన్ని మర్చిపోయింది. కనుక ఇక నీవు ఎన్నటికీ కాపు కాయువు. దేవునికి స్తోత్రము. వేళ్లతో సహా ఎండిపోయింది. దేవుడు రాశారు వేళ్లతో సహా. ఇంకా మరలా దానికి శిగురొచ్చే అవకాశం లేనే లేదు. వేరులతో సహా ఎండిపోయింది. అలాగున్న దేవుడు మనలను ఎంతో ప్రేమించి తన మహిమను తన కృపను మనకిచ్చిన తరువాత మన ఇష్టానుసారముగా మనం జీవిస్తే సన్నిధిలో మనం ఎలా ఉంటాం చెప్పండి? శ్రమలకు గురి అవుతామని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు. చూడండి లాస్ట్ వచనాలు చూడండి. కీర్తన గ్రంథము 125 మొదటి వచనాన్ని చూడండి. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక వారు నిత్యము నిలబడే సీయోను కొండవలే ఉంటారు. దేవుడు అక్కడ ఏమన్నారు చెప్పండి? యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక వారు నిత్యము నిలబడే సీయోను కొండవలే ఉంటారు. యెహోవా యందు నమ్మిక ఉంచేవారు కదలక వారు నిత్యము నిలుసు సీయోను కొండవలే ఉంటారు. నిత్యము నిలబడేది సీయోను కొండ. అలాగనే వారి నీతి వారి విశ్వాసం ఎప్పుడు నిలబడి ఉంటుంది. అయిపోయిందిరా వీళ్ళ పని అని అనుకోకూడదు. కనుక అవ్వలేదు, అప్పుడే వారికి జీవితంలో అసలైన ఆశీర్వాదము స్టార్ట్ అయింది. కనుక వారు అయిపోయిన వారు కాదు, వారు ఆశీర్వదించబడటానికి దేవుడు వారికి ప్రణాళిక సిద్ధం చేశాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు మనకిచ్చిన ప్రతి ఒక్క ఆలోచన యెహోవా యందు నమ్మిక ఉంచండి. ఆయన మాటలలో నమ్మిక ఉంచినప్పుడు మీరెన్నడూ కదల్చబడరు. మీ విశ్వాసం ఎలా ఉంటుంది చెప్పండి? శ్రమైనా వేడిపోయినా దుఃఖమైనా వస్త్రహీనతైనా యేసు క్రీస్తులో నుండి ఎవడు నన్ను ఎడబాప నేరరు. దేవునికి స్తోత్రము. అలా అది విశ్వాసం, అది జీవితం, అది నీ యొక్క స్థిరమైన స్థితిని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక దేవుడు ఆ దేవుని గురించిన జ్ఞానము నీకుంటే ఈ లోక జ్ఞానం కాదు. పార్టీలు మార్చినట్టుగా మన సన్నిధిలో అటు ఇటు మారుస్తాం కాదు, కానీ దేవుని జ్ఞానము కలిగి ఉంటే దేవుడు అంటున్నాడు నీవు ఎన్నడూ కదల్చబడవు. శ్రమ పొందిన తరువాత నీవు మరలా తిరిగి సువర్ణము వలె మారిపోతావు. దేవుని స్తోత్రము. అలా కనుక దేవుడు మనల్ని ఎన్నడూ కూడా ఆయన భూమి మీద పడిపోయేవారిగా కాకుండా నిలబెట్టడానికి ఆయన నిన్ను తన మహిమతో నీ మీద తన కృపను నింపి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా దేవుని వాక్యము దీవించను గాక. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవునా మనకు వందనాలు. అయ్యగారికి అమ్మగారికి నా వందనాలు. సంఘం ఉన్న అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. అయితే నా పేరు కాదేశ్ అండి, వీడు మా బాబు అండి. అయితే నాకు పిల్లలు లేక 7 సంవత్సరాల వరకు పిల్లలు లేరండి. మధ్యలో వస్తువు అభార్షణ అయిపోతున్నాయి. అయితే నేను అమ్మగారికి అయ్యగారికి నేను ఎప్పుడు ప్రెగ్నెన్సీ గురించి నేను ఎప్పుడూ అంత వివరంగా చెప్పలేదు. నాలో నేనే చర్చకు వస్తున్నానే కానీ బాధపడుతూ ఉండేదాన్ని. కానీ అయ్యగారికి ఎప్పుడు కూడా నేను ప్రార్థన చేయండి అని ఆ విషయంలో నేను ఎప్పుడూ చెప్పలేదు. ఒకరోజు ఎందుకో బాగా
బాగా ఏడుపు వచ్చేసింది. చనిపోవాలని అంత ఆలోచన కూడా వచ్చింది. ఎందు ప్రభువా నాకు వాగ్దానం ఇచ్చావు కానీ నాకు బిడ్డలు కలగట్లేదు, నేనేం చేయాలి ప్రభు, ఏ పాపం దాగబడిందని ఏడుస్తా ఉన్నాను. ఆ రోజు ఎందుకోగాని అయ్యగారికి అమ్మగారికి ఫోన్ చేశాను, చేసి ఇట్లాంటి చెప్పాను, అమ్మ నాకు బిడ్డల విషయంలో చాలా శోధనగా ఉంది, ఈ విషయంలో ప్రార్థన చేయండి అమ్మా అన్నాను. అయితే అయ్యగారు నేను ప్రార్థన చేస్తానమ్మా, మీరు ఎప్పుడు ఈ విషయంలో నాకు అంతగా చెప్పలేదు కాబట్టి నేను అంతగా పట్టించుకోలేదు, ఇప్పుడు నేను చేస్తానమ్మా అని చెప్పేసి అయ్యగారు భారంగా ప్రార్థన చేశారు. చేస్తే అయితే నేను అప్పుడు నెల రోజులు 8 ప్రార్థనకి స్థుతుల కూడిక ప్రార్థనకు వచ్చేదాన్ని. అయితే డ్యూటీ చేస్తూ కూడా ఒకరోజు కూడా మరొకోకుండా డైలీ వచ్చాను, ప్రభు నీ చిత్తంలో పక్షాన కార్యం జరిగించని భారంగా ప్రే చేసుకున్నాను, స్థుతుల్లో శక్తి ఉందని ఆ రోజు ఎంతో నమ్మకంతో వచ్చాను. అయితే అయ్యగారు ప్రార్థన చేస్తుంటే ఒకరోజు దేవుడు దర్శనం చూపించారంట. నేను ఒక చంటి బిడ్డను ఎత్తుకుని దేవుని సన్నిధిలో అడుగు పెడుతున్నట్టు చూపించారంట. చూపిస్తే దేవుడు చూపించిన నెల రోజులకే నాకు దేవుడు గర్భఫలం ఇచ్చాడు. అయితే ఈ బిడ్డను ఇచ్చినప్పుడు చాలా నాకు ముందుగా చూపిస్తున్నాడు, ఇంకా కన్ఫర్మ్ కాలేదు, కాకపోయినప్పుడే నాకు స్కాన్ చేశారంట, స్కానర్లో మగపిల్లడు అని చూపిస్తున్నారు. అయితే నేను దేవుడు మా వాగ్దానం ఇచ్చాడు కాబట్టి దేవుడు ఖచ్చితంగా ఇస్తాడని నమ్మాను. అందులో ఈ చర్చిలో ఇచ్చిన వాగ్దానము అసలు ఎట్టి పరిస్థితుల్లో తప్పిపోతుంది నేను బాగా నమ్మాను, చాలా సాక్ష్యాలు విన్నాను. అయితే అయ్యగారికి చూపించింది ఎట్టి పరిస్థితుల్లో తప్పిపోదు కదా ప్రభువా, నువ్వు ఇచ్చిన వాగ్దానం నిలబడుతుందని నమ్మాను. అయితే ఈడు ఏడో నెలలో జరుగుతూ ఉంటేనే నాకు ఉమ్మునీరు పడిపోయి ఆపరేషన్ అయిపోయి బిడ్డను తీశారు. బిడ్డ కూడా 1 కేజీ ఉన్నాడు, 1 కేజీ 2 గ్రాములు ఉన్నాడు. ఇంకా నేనైతే ఎంత తక్కువ ఉన్నా దేవుడు నా బిడ్డను మంచి ఆరోగ్యవంతుడిగా చేస్తాడని వాగ్దానం ఇచ్చాడు కదా అని నమ్మకంతో ఉన్నాను. ఎంతోమంది ఎన్నో విధంగా అన్నారు, అన్నప్పటికీ మేము ఎట్టి పరిస్థితుల్లో లొంగిపోకుండా కృంగిపోలేదు. అయితే దేవుడు వాగ్దానం ఇచ్చాడు కాబట్టి నా బిడ్డను మంచిగా ఆరోగ్యవంతుడిగా చేస్తాడని నమ్మాను. విషయం ఏంటంటే ఒక్కరోజు కూడా ఆక్సిజన్ పెట్టకుండానే 7 నెలల బిడ్డైనా 1 కేజీ బిడ్డైనా సరే దేవుడు ఎన్ఎస్సీ బాక్సులు సురక్షితంగా ఉంచాడు. అయితే ఇప్పుడు ఈరోజు నీ బిడ్డ 5వ సంవత్సరానికి వచ్చాడు. దేవుడిచ్చిన ఆరోగ్యం, దేవుడిచ్చిన వేట ఇది. దేవునికి ఎంతగానో స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవుడిచ్చిన గొప్ప సాక్ష్యం దేవుడు దీవించుగాక. దేవునికి వందనాలు, అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు. మీ అందరికీ నా వందనాలు అండి. నా పేరు రిప్క, నేను 2016 వచ్చాను. అమ్మ వస్తుంది కదా అని నార్మల్గా వచ్చానండి. తెలుగు అస్సలు రాదు, చదవడం రాయడం అస్సలు రాదండి. నేను 10th పాస్ అవుతానని కూడా నేను అనుకోలేదు. గొప్ప రీతిలో 8 వచ్చాయి. ఏదో ఆడుకుంటా రాసుకున్న ఎగ్జామ్ అది, 8 పాస్ చేశారు. కొన్ని ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం జరిగిందండి. కానీ గొప్ప రీతిలో దేవుడు మళ్ళీ నన్ను తీసుకొచ్చి ఈ సన్నిధిలో కూర్చోబెట్టాడు. నేను ఇంటర్ 1 ఇయర్కి అసలు కాలేజ్కి వెళ్ళినట్టు కూడా తెలియదు. 1 మంత్కి 1 వీక్ మాత్రమే కాలేజ్కి వెళ్ళాను. అసలు పాస్ అవుతానని కూడా నేను అనుకోలేదు. కానీ 8.5 వచ్చాయండి ఇంటర్లో. కానీ ఈ సన్నిధిలో చాలామంది నన్ను అన్నారు, మీ అమ్మాయి యావరేజ్ స్టూడెంట్, బిలో యావరేజ్ అని చాలా బాధపడేవాళ్ళు. ఇంట్లో అమ్మ అసలు చదువు రీతిగా బాగా ఏడ్చేదన్నమాట, మా అమ్మాయి ఇట్లాగా యావరేజ్ అన్నారే ఎట్లా మా అమ్మాయిని అనేసి. కానీ దేవుడు గొప్ప రీతిలో MBA చదవడానికి నాకు వైజాగ్లో సీట్ ఇచ్చాడండి. నేను అనుకోలేదు అసలు ఐసెట్ నేను రాస్తాను, నేను పాస్ అవుతాను, ఫ్రీ సీట్ వస్తుందని నేను అనుకోలేదు. కానీ గొప్ప రీతిలో కార్యం చేశాడండి, దాన్ని బట్టి దేవునికి వందనాలండి. నాకు 2019 ఐ ప్రాబ్లం ఉన్నింది. సైట్ రోజు ఇంక్రీజ్ అయిపోతుంది కానీ కాన్స్టెంట్ అయితే అవ్వలేదు. రోజు ప్రేయర్ ఆయిల్ వేసుకొని పడుకునేదాన్ని. 2 మంత్స్ తర్వాత చెకప్కి వెళ్ళాను, కాన్స్టెంట్ అని వచ్చింది. కాంటాక్ట్ లెన్స్ వేసుకోవచ్చు అని వచ్చిందండి. దాన్ని బట్టి దేవునికి వందనాలండి.
దేవునికి వందనాలు, అయ్యగారికి అమ్మగారికి వందనాలు, మీ అందరికీ నా వందనాలండి. మన సన్నిధిలోనే ఎంతోమంది మా పాపను, మీ పాప యావరేజ్ అమ్మాయి అని అన్నోళ్ళు కూడా ఉన్నారు, కానీ వాళ్ళందరూ ఇప్పుడు లేరనుకోండి, అయినా సరే మనుషులు చిన్న చూపు చూసినా దేవుడు ఎన్నడూ చిన్న చూపు చూడండి. అసలు మేము చదివిస్తాము అనే, అసలు మా పరిస్థితులను బట్టి అమ్మాయిని మేము చదివించగలము అనుకున్నాము, కానీ దేవుడే నడిపిస్తున్నాడు. కేవలం అమ్మగారు, అమ్మగారు అయ్యగారు చేసే ప్రార్థన, ఈ సంఘంలో మీరందరూ చేసే, మా కుటుంబం కోసం చేసే ప్రార్థన బలాన్ని బట్టే కానీ మమ్మల్ని బట్టి అయితే కాదండి. మేమైతే ఎన్నికలు లేని వాళ్ళం. దేవుడు ఐసెట్లో మంచి ర్యాంక్ ఇచ్చాడు, వైజాగ్లో ఫ్రీ సీట్ వచ్చింది మా అమ్మాయికి. మనుషులందరూ మనల్ని చిన్న చూపు చూస్తారేమో కానీ దేవుడు ఎన్నడూ విడిచిపెట్టడు. దేవుడి మీద విశ్వాసం కలిగి మేము ఈ సన్నిధికి, కేవలం మేము సన్నిధికి నడుస్తున్నామంటే అసలు అమ్మగారు ప్రేమను బట్టే. నేనైతే అసలు దేవుడు అంటే తెలియదు, అలాంటి రీతిలో నేను ఇక్కడికి వచ్చాను. అమ్మగారు పలకరింపు, వాళ్ళు చూపించే ప్రేమ, వాళ్ళ ఆదరణ బట్టి మేము ఈ సన్నిధికి నడిచాము. ఈ రోజున అనుకోని రీతిలో మా పాప చదువుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. నా కుటుంబం కోసం మీరందరూ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించినగాక.